sekarang. Gurinci. Ekra dhantarena prasangal tappa. Anardhadayakamaina prasangalu ivi kuda jaragaledu. Chala chakkaga ee sayantram kuda సాహిత్య సాఫల్యం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మిత్రులు చెప్పినట్టుగా 1990 నుంచి నేను వాసిరెడ్డి నవీన్ తెలుగులో వస్తున్న వేల కథల్లో ఉత్తమ కథల్ని ఎన్నుకొని సుమారుగా ఒక 12-13 అట్ల ప్రతి సంవత్సరం వెలువరుస్తున్నాను. ఇప్పటిదాకా కథ 2013 కూడా వచ్చింది. 2-3 కాపీలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక సుదీర్ఘమైన కథ అనుభవం. సంవత్సరానికి మా దృష్టిలో కనీసం ఒక 2000 కథలు పత్రికల్లో వస్తున్నాయి. గమ్మత్తాలు ఎన్ని ఉంటాయో చెప్పడానికి లేదు. తర్వాత ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి ఈ మ్యాగజైన్స్ని కూడా మేము పూర్తిగా వాటిని అనుసరించగలుగుతున్నామని చెప్పలేం, కానీ కొంతవరకైనా సరే ప్రయత్నం చేస్తున్నాం. అది రాను రాను ఇంకా కష్టమైన పనిగా కూడా తేలుతూ ఉంది. ఈ మ్యాగజైన్స్ పెరిగి కథల యొక్క ప్రచురణ ఈ విధంగా కూడా వృద్ధి చెందే కొద్దీ మా పని కూడా కష్టమవుతుంది. సరే, వ్యక్తిగతంగా ఒక 30 ఏళ్ళ నుంచి కథలు రాస్తున్నటువంటి రచయితగా ఈ అనుభవాల నేపథ్యంలో తెలుగు కథలో ఉన్నటువంటి కొన్ని ఖాళీల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఈ గొప్ప సాహిత్యం మనకున్నది ఆధునిక తెలుగు కథ గురదా దుబ్బాటుతోనూ లేదా ధన త్రయోదశితోనూ మొదలైంది అని చెప్పి మనం అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాం. దాని గురదాడ కంటే ముందుగా తెలుగులో సుమారుగా 100 కథలు వచ్చినవి. ఆధునిక తెలుగు కథలు అనబడేవి 100 కథలు ఉంటాయి అని చెప్పి ఈ మధ్య మిత్రుల యొక్క పరిశోధనలో మా యొక్క పరిశీలనలో కూడా తేలినటువంటి సత్యం. అంటే ఎక్కడో ఒక ప్రారంభ బిందువే మనం ఆధునిక కథకు నిర్దేశించడం అవసరం లేదు. ఇంకా కొంచెం వెనక్కి పోతే మనం పంచతంత్రం దగ్గర నుంచి మనకి బృహత్ కథల దగ్గర నుంచి ఎంతెంతో ఎంతెంతో బ్రహ్మాండమైనటువంటి వారసత్వం ఉంది తెలుగు కథకు. ఆ వారసత్వాన్ని అంతటినీ కూడా మనం ఆధునిక కథలో ఇమిడ్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి ఈ సందర్భంలో ఒకటి కథా విమర్శలు లేదా కథా పరిశీలనలో మనం చేస్తూ ఉన్నటువంటి ఒక అనూచానంగా వస్తూ ఉన్నటువంటి ఒక వాదము లేదా ప్రవాదము ఏమిటి అని అంటే, తెలుగు సాహిత్య చరిత్రలో మనం ఎప్పుడు మాట్లాడినా ఎక్కువ మంది కొంతమంది ప్రసిద్ధ కథకుల యొక్క కథలను మాత్రమే ప్రస్తావిస్తూ ఆ కథకులను మాత్రమే ప్రస్తావిస్తూ ఇదే కథా చరిత్రగా మనం కనపడుతున్నాం. గురదాడ లేదా చలం లేదా రాజశాస్త్రి కారం మాస్టారు ఇట్లాంటి మనం వేళ మీద లెక్క పెట్టగలిగినటువంటి ఒక 30 లేదా 50 మంది కథకులను మాత్రమే తీసుకొని వాళ్ళ యొక్క కథలే మనం ప్రధానంగా చేసుకొని ఇదే కథా చరిత్రగా మనం భ్రమపడుతున్నాం. అది తప్పని కాదు, అది ఒక పోరణకి అవకాశం ఇస్తున్నటువంటి అవసరం. ఎందుకంటే ఇంకా ఎంతో బ్రహ్మాండమైనటువంటి కథా చరిత్ర మనకున్నది. మనం గుర్తించని గమనించినటువంటి అంశాలు తీసుకొని అద్భుతమైనటువంటి కథారచన చేసిన అప్రసిద్ధ కథారచయితలు ఎంతోమంది తెలుగులో ఉన్నారు అని చెప్పి మనం గుర్తించాలి. ఉదాహరణకు 1930లోనే బందా కనకలింగేశ్వరరావు అనే గొప్ప నటుడు, మహానటుడు, ఆయన అస్పృశ్యత మీద అద్భుతమైనటువంటి కారుణ్యం అనే పేరుతో అస్పృశ్యత మీద ఆయన రాసినటువంటి ఒక కథ మనకు తెలియదు, చాలామందికి తెలియదు. అట్లనే మరి వనకళ్ళ వెంకటరావు ఒకదాని తోటలో ముసిరిన చీకట్లు అనే పాట ఉంది కదా, పాత్రే గారు కూడా దాన్ని కొంత కాపీ కొట్టారు. కొనకళ్ళ గారు రాసినటువంటి పాట, మరి ఆయన అద్భుతమైన కథా రచయిత అనే సంగతి మనకి తెలియదు. మరి అట్లనే శారద అనే పేరుతో నటరాజు తమిళనాడు నుంచి తెలుగుదేశానికి వచ్చి తెనాలిలో ఆయన స్థిరపడి అక్కడ తెలుగు నేర్చుకుని అపస్వరాలు మంచి చెడు లాంటి అద్భుతమైనటువంటి నవలలు పత్రికల్లో ధారావాహికంగా కూడా వచ్చినాయి. 1940లో ఆయన ప్రారంభించి కథా రచన కూడా చేశారు. ఎట్లాంటి స్వాతంత్ర స్వరూపం ఇట్లాంటి చిన్న చిన్న కథలను ఆయన అద్భుతమైనటువంటి కథలను రచించారు.
కథా చరిత్రలో ఇలాంటి వాళ్ళకి మనకి అంత తేలిగ్గా స్థానం లభించడం లేదు. అట్లానే విజయ అనే పేరుతో గొల్ల రామవ్వ అనే ఒక కథ వచ్చింది చాలా కాలం కిందట. మేము విస్మృత కథ అని చెప్పి నేను పెనుగొండ లక్ష్మీనారాయణ వల్లూరు శివప్రసాద్ అనే ముగ్గురు మిత్రులను కలిసి తెలుగులో ఇట్లా విస్మృతమైపోయినటువంటి మర్చిపోయినటువంటి తెలుగు కథలను కొన్ని తీసుకొని ఒక 30 కథలు మేము ప్రచురించాము. అందులో విజయ అనే పేరుతో రాసినటువంటి ఒక కథ మాకు చాలా పాత పత్రికలో గొల్ల రామవ్వ అనే పేరుతో ఇచ్చినటువంటి కథ. ఆ కథను మేము ప్రచురించాం. అప్పుడు ఆ విజయ అనే పేరు ఎవరిది, ఆ మార్పు పేరు ఎవరిది అనేది మాకు తెలియదు. చాలా కాలం తర్వాత అది పివి నరసింహారావు గారు రాసినటువంటి గొప్ప కథ అని చెప్పి మాకు అర్థం. ఆ తర్వాత తెలంగాణ కథకులు దాన్ని ఎంతగా దాన్ని హైలైట్ చేసి ఆయన్ని అంత గొప్పగా అంత చాలా గొప్ప తెలంగాణ సాయుధ పోరాట సందర్భంలో రాయబడినటువంటి కథ అన్న ఆ కథా వస్తువుతో ఆయన రాసినటువంటి కథ. ఒక పోరాట యోధుడికి ఒక గొల్ల రామవ్వ ఆశ్రయం అట్లాంటి చాలా గొప్ప కథా వస్తువులను తీసుకొని ఆయన కథాకృతి చేశారు అన్నమాట. అలాగే ఆయన ఆ కథలు రాశారనే సంగతి ఎవరికి తెలియదు. ఇట్లాంటి వాళ్ళు వ్యక్తులు మనకు చాలామంది కనపడతారు. మా గుంటూరులోనే స్థానాపతి రుక్మిణమ్మ అని ఆ మధ్యకాలం చనిపోయింది, 3 ఏళ్ళు 2 ఏళ్ళు అయినట్టుంది. అప్పుడు మాకు ఆ చరిత్ర తెలిసింది. ఆమె చివరి దశలో గుంటూరులో ఉన్నాను. ఏనాడో ఆమె 30 40 ప్రాంతంలోనే ఎన్నో కథలు రాసినట్టుగా మాకు తర్వాత దయ్యాలు అనే పేరుతో ఆమె పుస్తకం కూడా కథల పుస్తకం కూడా వెలువరించినట్టుగా మాకు తర్వాత తెలిసింది.